హాయ్ పిల్లలు, ఈరోజు కొత్త కథతో మీ ముందు ఉన్నాను. ఈరోజు కథ వచ్చేసి అవివేకం. అవివేకం అనేది ఎంత అనర్థదాయకంగా ఉంటుందో నేను ఈరోజు మీకు ఈ కథ ద్వారా తెలియజేయబోతున్నాను. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒకరోజు చీమ పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంది కదా నాన్న చీమ. ఈ చీమ పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఆ చీమ పరిగెడుతూ ఉంటే ఆ చీమకి అడ్డంగా ఒక ఎలుక ఎదురవుతుంది. ఇక్కడ ఉంది చూడండి ఎలుక. ఈ ఎలుక ఈ చీమకి ఎదురవుతుంది. ఎదురై చీమతో చెప్తుంది ఎలుక, చీమ చీమ ఎందుకు పరిగెడుతున్నావు అంటే నాకన్నా ఒక పెద్ద జీవి నా వెంటబడింది, నన్ను చంపేస్తుందనే భయంతో నేను పరిగెడుతున్నానని చీమ ఎలుకతో చెప్తుంది. అప్పుడు ఎలుక కూడా బెదురుకొని చీమ వెంట పరిగెత్తడం ప్రారంభిస్తుంది. అలా చీమ ఎలుక పరిగెడుతూ ఉంటాయి. అవి రెండు కూడా పరిగెడుతున్న సమయంలో వాటికి కుందేలు ఎదురవుతుంది. కుందేలు ఈ వీటిద్దరినీ చూసి, ఈ చీమని ఈ ఎలుకని చూసి ఏమంటుందంటే, కుందేలు చీమ చీమ కుందే ఎలుక ఎలుక మీరిద్దరూ ఎందుకోసమో అంత వేగంగా పరిగెడుతున్నారు అని కుందేలు వీటి ఇద్దరినీ అడుగుతుంది. ఇటు ఎలుకని అడుగుతుంది, ఇటు చీమని అడుగుతుంది. అప్పుడు ఇవి రెండు కూడా ఏమంటాయంటే, మాకన్నా ఒక పెద్ద జంతువు మా వెంట పడుతుంది, మా ప్రాణాలని కాపాడుకోవడానికి మేము పరిగెడుతూ ఉన్నాము అని అంటాయి. అనేవరికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ కుందేలు కూడా ఆ చీమ మరియు ఈ ఎలుక వెంట పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు ఈ మూడిటికి జతగా నక్క ఎదురవుతుంది. నక్క ఎదురై వీటిని అడుగుతుంది, ఎందుకు మీరందరూ కూడా ఇంత వేగంగా అడవిలో పరిగెడుతున్నారు అని. అప్పుడు ఈ చీమ ఎలుక కుందేలు మూడు ఏమంటాయంటే, ఒక పెద్ద జీవి మా వెంట పడుతుంది, మమ్మల్ని చంపేస్తుందని పరిగెడుతున్నాము అని అంటాయి. అనేవరికి నక్క కూడా వాటితో పాటు పరిగెడుతూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళాక నక్కకి చాలా అలసినట్లు అనిపిస్తుంది. ఒళ్ళు అలసినట్లు అనిపించి నక్క చెబుతుంది, ఇంతసేపు పరిగెడుతున్నాం కదా, ఇంతకీ ఆ జీవి ఏది, పెద్ద జీవి ఏది అంటే, అప్పుడు చీమ అంటుంది, నాకన్నా పెద్ద గండు చీమ నా వెంట పడింది, అది నన్ను చంపేస్తుంది అని బెదురుకొని నేను పరిగెడుతున్నాను అంటుంది. అంటే మిగతా ఈ మూడు జంతువులకి కోపం వస్తాయి. కోపం వచ్చి అవి ఏమంటాయంటే, ఇదే విషయం ముందే చెప్పొచ్చు కదా అంటే, అప్పుడు చీమ ఏమంటుంది, నా వెంట పడుతుంది అని అన్నాను కానీ మీ వెంట పడుతుందని నేను అనలేదు కదా, మీరు నేను చెప్పే విషయాన్ని సరిగ్గా వినకుండా నా వెంట పరిగెడుతూ వస్తున్నారు, అది మీ తప్పు అంటుంది. కాబట్టి చిన్నారులారా, ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వివేకంతో ఆలోచించి పూర్తిగా వినాలి. తొందరగా నిర్ణయం తీసుకోరాదు. తొందరగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి విషయాన్ని పూర్తిగా విన్న తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవడం అనేది తెలివైన పని. నా ఈ కథలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో చూశాక ఏమనిపించిందో కామెంట్ రూపంలో నాకు పెట్టండి. ఉంటాను విద్యార్థులారా, బాయ్.